భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్ణశాల దగ్గర వరద ఉధృతి కొనసాగుతోంది. నారచీరల ప్రాంతం ఇంకా నీటిలోనే ఉంది. గత నెల జూలైలో వచ్చిన వరద ప్రవాహానికి షాపులు కొట్టుకుపోయాయి. లక్షల రూపాయల నష్టం వాటిల్లడంతో పర్ణశాల ప్రాంతవాసులు ఇంకా కోలుకోవడం లేదు. మరోసారి వరద ముంపుతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పర్ణశాల నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. పర్ణశాల దగ్గర ఉన్నాను. భద్రాచలం వచ్చేటటువంటి భక్తులు ఎవరైనా సరే ఖచ్చితంగా పర్ణశాలకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పర్ణశాల కుటీరంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సీతారామచంద్రుల్ని దర్శించుకునే వెళ్తారు. అయితే గత నెల జూలైలో వచ్చినటువంటి వరద ఉధృతికి ఇక్కడ ఉన్నటువంటి షాపులన్నీ నీట మునిగాయి. అంతేకాకుండా 71 అడుగులు ఆ వరద ప్రవాహానికి ఇక్కడ ఉన్నటువంటి పర్ణశాల కుటీరం పూర్తిగా కూడా బురదతో పేరుకుపోయింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి షాపులు ఏవైతే ఉంటాయో దాదాపు 30 నుంచి 35 వరకు కూడా ఈ షాపుల ద్వారానే జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉంటారు. అలాంటిది ఇంట్లో ఉన్నటువంటి సామాలతో పాటు ఎన్నో లక్షల రూపాయలు కొని తెచ్చుకున్నటువంటి ఆ సామాలన్నీ కూడా పూర్తి స్థాయిలో వరద ప్రవాహానికి కొట్టుకొని పోయాయి. లోన్ ఇచ్చేవాళ్ళు మీకు హెల్ప్ చేయాలని ఇవ్వడం లేదు, వాళ్ళకి లాభం దక్కాలనే ఇస్తున్నారు. అలా అయితే మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు తెలుసుకోవాలా? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఆ సమయం నుంచి ఈ సమయం వరకు కూడా ఎవ్వరూ కూడా ఇక్కడ షాపులు తెరుచుకోలేనటువంటి పరిస్థితి. ఇక్కడ ఎవరైతే షాప్స్ రన్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అమ్మా, ఇప్పుడు జూలైలో మీరు ఇక్కడ షాపులు పెట్టడం జరిగింది, పూర్తి స్థాయిలో వరద ప్రవాహానికి కొట్టుకుని పోయాయి. ఈసారి ఏ విధంగా అనిపిస్తుంది అంటే, ఒకవైపు వరద కూడా పెరుగుతా ఉంది, షాపులు ఎవరు ఓపెన్ చేయలేదు, ఎందుకని? ఇంత ఫ్లోటింగ్ ఎప్పుడు రాదండి. గోదావరి వస్తుంది, ఇప్పుడు చివరి మెట్టు వరకు చూసాం గానీ ఇలా ఎగపోటేసి రోడ్లు బ్లాక్ అవ్వడము, వెహికల్స్ రాకుండా ఉండడము, లేదా గోదావరి మీదకి వచ్చేస్తుందా అని అనడం ఎప్పుడు చూడలేదు మేము. అనూహ్యంగా ఒక్క నైట్ నైట్ వచ్చేసింది, దాని వల్ల ఎవరు సామాన్లు సర్దుకోలేకపోయాము. ఎన్ని రూపాయలు కోల్పోయారా? నేను సుమారు నాకు ఇల్లు అయితే నా షాప్ అయితే 2 లక్షల రూపాయలకు పోయిందండి. అంటే ఆ సమయం నుంచి ఇప్పటి వరకు కూడా మీరు ఇక్కడ షాప్ ఓపెన్ చేయలేదా? లేదండి, అందరూ వాళ్ళు వీళ్ళు ఇచ్చిన బియ్యము, పార్టీ వాళ్ళని, స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు వీళ్ళు కొన్ని కొన్ని సరుకులు అలా పంచిపోయారు చాలా మంది, ఒక 5-6 దాకా. ఇంకా అవే పెట్టుకుని సర్దుకొని తింటున్నాం మేము. ఫుల్ టెన్షన్ ఏంటి, అసలు ఏం లేవు, వండుకున్న గిన్నెలే ఉంచుకున్నాం, మిగిలిన సామాన్లన్నీ గుళ్ళో ఉంచుకున్నాం. గుళ్ళోకి వాటర్ రాదు, 71 అడుగు వచ్చినా లోపలికి రాదు. సామాన్లన్నీ అందులో పెట్టుకున్నాం, వండుకున్న గిన్నెలు మంచాలు ఇంట్లో పెట్టుకున్నాం. గోదావరి చివరి మెట్టు దాకా వచ్చిన దాకా చూస్తామో అవన్నీ లోపలేసుకుని మళ్ళీ పడవలకి వెళ్ళి బల్లోనో గుళ్ళోనో తలదాచుకోవడమే. 5 రోజులు బ్లాక్ అవ్వడం అనేది నాకు, నేను చిన్నతనం నుంచి ఇక్కడే ఉన్నాను, నేను చూడడం ఇవ్వాలే చూసాను, ఈసారే చూశాను. 5 రోజుల నుంచి వాటర్ రోడ్డు మీదే ఉంది. ఒకవైపు రోడ్ల మీద అక్కడ నీరు నిలిచిపోయి ఉంది, కొంతమంది ఇక్కడ షాపులు పెట్టుకుని జీవనం కొనసాగిస్తూ ఉన్నారు, ఒకవైపు వరద పెరుగుతోంది, ఎటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది అంటారు? ఈ సిచ్యువేషన్ లో మేము వరదల వల్ల బయటకు పోవడానికి మార్గం లేదు, ఒకరి సామాన్లు తీసుకెళ్ళడానికి మార్గం లేదండి. కేవలం ఏంటంటే మేము మామూలు కట్టుబట్టతో ఇళ్ళతో బయటకు పోవాలా? మనం వచ్చిన గోదావరికి మేము ఏం పట్టకెళ్ళలేదు. నా 1 లక్ష రూపాయలు సామాన్ మొత్తం కొట్టుకుపోయినాయండి. ఏంలో ఇంట్లో ఇవి బట్ట తప్ప ఏం లేవు. మొన్న గవర్నమెంట్ ఇచ్చే 10,000, తర్వాత పబ్లిక్ ఇచ్చారు కదండి, ఆ పార్టీ వాళ్ళు ఇచ్చిన వాటితో మెయింటైన్ చేస్తాను. మా రేపు వచ్చే గోదావరి మళ్ళీ ఎక్కువ వస్తే మంచి ఆ ప్రాబ్లమే. మళ్ళీ ఫ్లడ్ పెరిగిపోతే మేము మరి బతకడం కష్టమవుతుంది. తర్వాత మాకు ఇక్కడ తినడానికి ఏమి లేదు, కొట్లు పోయినాయి, డబ్బు లేదు, చాలా బాధలు ఉన్నాం. మొత్తం ఈ పర్ణశాలకు సంబంధించి, గతంలో జరిగినటువంటి ఆ ఒక వరద ప్రవాహానికి సంబంధించి మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులు శాంతం కోల్పోయారు. మళ్ళీ వరద ఉధృతి పెరిగేటటువంటి అవకాశం ఉంటుందేమో, దానివల్ల ఇంకా ఎక్కడికి వెళ్ళాలి, అసలు ఇంకా ఏం మిగిలిందని, ఎటువైపు వెళ్లాలనే దాంట్లో మాత్రం ఆందోళనలో ఉన్నారని అయితే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ పృథ్వీతో కలిసి జ్యోతి ఎన్టీవీ పర్ణశాల నుంచి. లోన్ ఇచ్చేవాళ్ళు మీకు హెల్ప్ చెయ్యాలని ఇవ్వడం లేదు, వాళ్ళకి లాభం దక్కాలనే ఇస్తున్నారు. అలా అయితే మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు తెలుసుకోవాలా? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.